హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షే స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ సో ఇవాళ వీడియో ఏంటంటే నేను చేసిన కొన్ని పనులు వెన్స్డే నోరు అస్సలు అంటే అసలు బాగాలేదు ఏదైనా తినాలనిపిస్తుంది కొంచెం నోటికి తెలిసేలాగా స్పైసీగా అని చెప్పి ఎగ్ కర్రీ చేసుకున్నాను అండ్ ఇదైతే బీరకాయ కర్రీ చాలామంది అంటారు ఎగ్ బీరకాయ తినకూడదు కలిపి అని చెప్పి బట్ నా మాకైతే ఏం కాలేదు ఎప్పుడు ఇలాంటి ఇష్యూ ఏమీ రాలేదు అందుకనే బీరకాయలు లేతవి దొరికితే తీసుకొచ్చాను అవి కొంచెం ఫ్రైలాగా చేశాను ఆయిల్ తక్కువ వేసి అండ్ ఇక్కడైతే నేను అక్కడ నుంచి చేసే ఓపిక లేదు అంటే వంట చేసే ఓపిక అక్కడ ఎక్కువసేపు నుంచుని చేసే ఓపిక లేదు సో అందుకే క్విక్గా అయిపోవాలని చెప్పి ఈ ఎగ్ కర్రీ చేశాను ఇది నోటికి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నేను ఆల్రెడీ ఒక వ్లాగ్లో పోస్ట్ చేశాను ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కమెంట్లో ఇస్తాను చాలామంది ట్రై చేసి ఆ వీడియో కింద అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పంపించి చాలా బాగుంది కర్రీ అని చెప్పారు నో మనకి ఏదైనా కొంచెం స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇలాంటి వింటర్స్ చల్ల చల్లగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా కొంచెం ఆయిల్ పడుతుంది నేను ఇక్కడ తాలింపు వేయలేదనమాట ఎందుకో ఏ బుద్ధి కాలేదు ఏ సరే అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ కర్రీ చేసేస్తున్నాను సో ఇది చేసేసి ఆరోజు వెన్స్డే నైట్ తిన్నాము అండ్ వెన్స్డే నాని విజయవాడ వెళ్ళాడనమాట సో తను భోజనం చేసేసి నాని విజయవాడ వెళ్ళాడు అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు విజయవాడ నాకు బాగాలేదు కాబట్టి వెళ్ళలేదు ఒక చిన్న పని ఉంది అందుకని వెళ్ళారనమాట టూ డేస్ సో ఈరోజు రిటర్న్ అయిపోతాడు అండ్ ఇక్కడ ఏంటంటే నేను హనీకి ఈ శారీ గురించి తెలుసు కదా నేను వీడియో పోస్ట్ చేశాను పట్టు అని చెప్పి ఇలా మోసం చేస్తున్నారు అని చెప్పి సో ఆ శారీ ఇంకా హనీకే లంగా జాకెట్ కుట్టిద్దామని ఫిక్స్ అయిపోయాను నేను దానికోసం అని చెప్పి హనీకి చాలా సింపుల్గా వర్క్ చేయిద్దామని అనుకుంటే అక్కడే షాప్ బయట ఇలా మగ్గము చిన్న చిన్న షాప్స్ లాగా పెట్టి రెడీమేడ్గా కూడా సేల్ చేస్తున్నారు బట్ నేను ఆల్రెడీ చీరకే వచ్చిన బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ వచ్చి దీనికి బిగ్ బార్డర్ వచ్చింది దాని మీద వర్క్ చేయమంటే ఇది థౌజండ్ రూపీస్ అనమాట బాగా చేశాడు నాకు బాగా అనిపించింది ఆ గోల్డ్ కలర్ కనిపించేదంతా జర్దోజీ థ్రెడ్ కాదు థ్రెడ్ అయితే ఫేడ్ అయిపోతుంది కదా అండ్ ఇక్కడైతే లంచ్లోకి నిన్న థర్స్డే చేసింది ఇది నిన్న థర్స్డే మధ్యాహ్నం హనీకి బెండకాయ అడిగిందనమాట తన కోసం అని చెప్పి బెండకాయ చేస్తున్నాను మా ఇంతకుముందు మా అత్తయ్య అయితే కనుక బెండకాయ కర్రీ ఎప్పుడు చేసినా ఆనియన్ వేస్తుంది ఎందుకంటే కలుపుకోవడానికి గుజ్జు కావాలి అనుకున్నప్పుడు బెండ ఉల్లిపాయ వేసుకోవాలంటది కానీ నా చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే కనుక మమ్మీ వాళ్ళు అసలు బెండకాయలో ఆనియన్ వేయరు కొంచెం పల్లీలు వేసుకుంటాము అంతే తప్పించి వెల్లుల్లిపాయ కారం వేసుకుంటాము లాస్ట్లో ఆనియన్ అనేది అసలు వేయము బట్ నేను అత్త దగ్గరికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను కొంచెం ఆనియన్ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది బట్ ఏంటంటే ఆనియన్ బెండకాయ ఒక ఫార్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాతే వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇంకా హనీకి బెండకాయ కర్రీ అయితే చేసేసాను ఈ లంచ్ టైం థర్స్డే కదా కొంచెము బాగోలేదు కాబట్టి ఆ ముందు రెండు రోజులు మార్నింగ్ పూజ చేసుకోవడానికి అవ్వలేదు నాకు ఎందుకంటే మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి దేవుడి దగ్గర ఇవన్నీ వాష్ చేసుకోవాలి ఫొటోస్ తుడిచి మొత్తం బొట్లు పెట్టుకోవాలి ఇదంతా చాలా పని ఉంటుంది కనపడదు కాకపోతే మనకి మార్నింగ్ టైము అంటే ఇప్పుడు అవ్వట్లేదు ఇంట ఇంకేం చేశానంటే ఈవినింగే పూజ చేసుకున్నాను సో మధ్యాహ్నం దేవుడి దగ్గర మొత్తం అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఏం చేశానంటే మిక్సీ జార్లు కూడా క్లీన్ చేసి చూపిస్తాయి ఎలా క్లీన్ చేశాను అని సో ఇక్కడ హనీకి కర్రీ అయిపోగానే ఎప్పుడు బెండకాయ చేసినా ఇందులోకి వెల్లుల్లి ఫ్రెష్గా దంచి అందులో కారం కలిపి వేస్తే మాత్రం చాలా బాగుంటుంది నాకు వెల్లుల్లి ఫ్లేవర్ బాగా ఇష్టం కాబట్టి నచ్చుతుంది అనమాట ఇంకా తనకి ఎంత ఇష్టం అంటే బెండకాయ కూర అంత ఇష్టం వారంలో నాలుగు రోజులు పెట్టి పంపించినా మళ్ళీ ఐదో రోజు బెండకాయ అడుగుద్ది అంత ఇష్టము వెజ్జే ఎక్కువ తింటాము మేము నాన్ వెజ్ చాలా తక్కువ ఇంట్లో వండడము నెలకు ఒకసారి చికెన్ తీసుకొస్తే గ్రేటే అనుకుంటా నేను అది కూడా చాలా తక్కువ ఈ తిరుగుడు అటు ఇటు వెళ్ళడం బట్టి అది కూడా అసలు తగ్గించేశాము అది కూడా తను అడుగుతుంది అనమాట హనీ ఎప్పుడైనా తినాలనిపిస్తే అలా సో హనీ ఒక ఫైవ్ డేస్ స్కూల్కి వెళ్ళలేదు కదా పాపము ఈరోజు స్కూల్కి వెళ్ళాలి హనీకి వాళ్ళ సైన్స్ టీచర్ నిన్న కొట్టారంట నేను ఇంతవరకు హనీ స్కూల్ లోపలికి వెళ్ళలేదు దానికి చాలానే రీజన్స్ ఉన్నాయి తర్వాత చెప్తాను ఇప్పుడు అదంతా చెప్పే ఓపిక లేదు టైం లేదు సో వెళ్ళాలి ఎందుకంటే తను మొన్న ఒక రోజు బంద్ జరిగింది ఆ నెక్స్ట్ డే ఒక రోజు వెళ్ళింది సైన్స్ వర్క్ చేయలేదు అని చెప్పి కొట్టారంట చేతి మీద కర్రతోటి మొత్తం ఇలా ఎర్రగా అయిపోయింది నాకైతే అది చూస్తే నేను అంటే ఎప్పుడు స్కూల్లో చెప్తాను అనమాట కొట్టకండి ఏదైనా ఉంటే చెప్పండి అని నేను కొట్టను హనీని చాలా రేరు మా ఇంట్లో అసలు హనీని మీద ఒక దెబ్బ పడడం అనేది రేరు అంటే పిల్లల్ని కొట్టకుండా పెంచుతారా అనే వాళ్ళు కూడా ఉంటారు కానీ మేమైతే అసలు చాలా వరకు ఒక్క దెబ్బ ఏము అరిసి లేకపోతే తిట్టి భయపెడతాను నేనైతే అరిచి భయపెడతాను నాని కూడా అంతే అరిచి భయపెడతాను మోస్ట్ కొట్టము సో అలా కొట్టేసరికి నాకైతే ఆ చెయ్యి ఎర్రగా అయితే అనిపించేసింది ఇంకా నేను ఈరోజు వెళ్ళాలన్నమాట స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడాలి సో అదంతా స్కూల్ గురించి అండ్ పిల్లల గురించి కూడా చాలామంది కొన్ని విషయాలు ఉన్నాయి ఈ సాటర్డే స్వాతిట్యూడ్లో పిల్లల గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా చూద్దాం తో అంటే నాకు అంతా సెట్ అయ్యి వీడియో చేయగలిగితే మాట్లాడదాం కంపల్సరీ నేను పెరుగు పెడతాను మా డాడీ ఫోన్ చేసి చెప్పారనమాట ఇలా జ్వరాలు ఇలా ఏంటంటే బెండకాయ కూర వండుకొని అందరు తినండి మంచిగా తింటే ఏమన్నా లోపల ఏమన్నా వేస్ట్ ఉన్నా కొట్టేస్తుందమ్మా బెండకాయ మంచిది అని చెప్పి అలాంటి అప్పుడప్పుడు డాడీ చెప్తూ ఉంటారు ఈ బెండకాయ కూర వండుతున్నప్పుడల్లా నాకు అది గుర్తొచ్చి చాలా నవ్వు వచ్చింది ఇంకా హనీకి అయితే బాక్స్ పెట్టి పంపించేసాను తనకి యాపిల్ కానీ లేకపోతే బనానా కానీ ఏదైనా శాండ్విచ్ కానీ లేకపోతే బ్రెడ్ మీద పీనట్ బటర్ జామ్ వేసి పంపిస్తున్నా మధ్యలో ఏదైనా బ్రేక్ దొరికితే తినమని చెప్తున్నా బ్రేక్ లేదంట బట్ అయినా కూడా తినమని చెప్తున్నాను సో ఇక్కడైతే మిక్సీ జార్లు క్లీన్ చేసేస్తున్నాను ఆఫ్టర్నూన్ నేను ముందు పూజ సామాన్లు మొత్తం అంతా వాష్ చేసేసుకున్నాను దేవుడి ఫొటోస్ అవన్నీ ఇంకా నేను మళ్ళీ స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు బొట్లు పెట్టుకుంటాను అనమాట సో పూజ మళ్ళీ నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు ఈ వీడియోలో నెక్స్ట్ ఎప్పుడైనా యాడ్ చేస్తాను ఫోర్త్ థర్స్డే అయిపోయింది నాకు కంటిన్యూస్గా ఫోర్ వీక్స్ నాకు అసలు బ్రేక్ రాలేదు సో సాయిదేవి పూజ నేను ఫైవ్ వీక్స్ అనుకున్నాను ఫోర్ వీక్స్ అయిపోయింది సో లాస్ట్ వీక్ మిగిలి ఉండింది అది ఉద్యాపన నేను ఆ వీడియోస్ మొత్తం ఇంతకు ముందే చేశాను సో మళ్ళీ డీటెయిల్గా అయితే చేయట్లేదు ఇక్కడ ఏం చేస్తున్నానంటే మిక్సీ జార్స్లో వెనిగరు సాల్ట్ లెమన్ తోటి క్లీన్ చేస్తున్నాను బేకింగ్ సోడా బేకింగ్ సోడా కూడా అది చూపిస్తాను బేకింగ్ సోడా తెల్ల క్లింజ్ అండ్ ఇక్కడ ఏంటంటే మనకి సర్ఫ్ కానీ ఏదైనా నా దగ్గర సర్ఫ్ లేదు సో ఈ హెడ్ ఎక్సెల్ బాటిల్ అయిపోతే దానిలో వాటర్ పోస్ పెట్టాను ఇదేంటంటే షింక్ కానీ బాల్కనీలో కానీ లేకపోతే పనమ్మ ఇల్లు మాపేసినప్పుడు ఇది కొంచెం వేసిన ఒక ఫోర్ డ్రాప్స్ అలా క్లీన్ అయ్యిద్ది కదా అందుకని చెప్పి ఇంకా వాటర్ పోస్ పెట్టి అదే వాడుతున్నాము నేను ఇప్పుడు అదే వేశాను సర్ఫ్ ఉంటే సర్ఫ్ వేసుకోవచ్చు ఈ మిక్సీ జార్స్ లోపల ఏమైందంటే మనకి బ్లేడ్స్ అప్పుడప్పుడు జామ్ అవుతాయి లేదా స్టక్ అవుతాయి ఫ్రీగా తిరగదు కదా బ్లేడ్ అలాంటప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ చిన్న కింద జిడ్డు పట్టేసింది బ్యాక్ సైడ్ అండ్ లోపల కూడా జిడ్డు పట్టేస్తుంది అండ్ మనకి తెలియకుండా లోపల చాలానే బ్యాక్టీరియా ఉంటుందన్నమాట అది ఎలా అంటే మన చేతులు ఆ బ్లేడ్ కింద వరకు వెళ్ళి వాష్ చేయు ఇప్పుడు మేడ్ క్లీన్ చేస్తున్నా మనం క్లీన్ చేస్తున్నా కూడా మిక్సీ జార్స్ క్లీన్ చేయడము ఆ బ్లేడ్స్ కింద మొత్తం అంతా మనం నల్లగా ఉంటుంది మనం క్లీన్ చేయలేము అనమాట మన చేతులు వెళ్ళవు టూత్ బ్రష్ కూడా వెళ్ళదు ఎందుకంటే ఆ షేప్లో ఉండదు కాబట్టి సో అప్పుడప్పుడు అందుకే సాల్ట్ కానీ సాల్ట్ వాటర్ కానీ బాగా కొంచెం గోరువెచ్చని నీళ్ళు కానీ వేసి రన్ చేస్తే మనకి ఆ కొంచెం జిడ్డు జిడ్డు అలా పోతూ ఉంటుంది కనీసం మంత్కి ఒకసారన్నా చేసుకోవాలి ఎందుకంటే మనం ఎక్కువ యూస్ చేస్తాం కదా మిక్సీ జార్స్ సో మనం ఏ ఫుడ్ ఇప్పుడు ఈరోజు ఒక పచ్చడి చేసి రేపు మళ్ళీ ఇంకోటి ఏదైనా పౌడర్ చేసి ఇంకోటి ఏదైనా అలా అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ కింద ఫామ్ అవుతుంది ఒక లేయర్ లాగా దీని చుట్టూ అది ఫామ్ అవ్వనివ్వకుండా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలాంటివి ఏంటంటే మనకి తెలియకుండా వెళ్తూ ఉంటాయి బాడీలోకి అందుకని అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి నీట్గా ఉంటాయి అండ్ రబ్బర్స్ చుట్టూ కూడా అంతే సో వాటిని నేను అప్పుడప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాను సో ఈ చలికాలం అయితే అవసరం లేదు కానీ అవసరం లేదంటే పెట్టుకుంటే మంచిది లైఫ్ వస్తుంది ఈ మిక్సీ జార్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు మీరు ఓన్లీ ఈ త్రీ జార్ సెట్టే తీసుకున్నారా లేకపోతే ఫుల్ సెట్ తీసుకున్నారా అని చెప్పి ఫుల్ సెట్టే వస్తుంది త్రీ జార్ సెట్ నాకు తెలిసి ఉంటుందో లేదో తెలియదు నాకు ఫుల్ సెట్ దీనిలో అసలు మొత్తం ఏమేమి వచ్చినాయి అనేది నేను తర్వాత ఎప్పుడైనా కుదిరితే చూపిస్తాను నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ వాటర్ మళ్ళీ నేను సర్ఫ్ సాల్ట్ వేసినవి పడేయకుండా త్రీ జార్స్ ఉంటాయి కాబట్టి ఇందులోకి అందులోకి అందులోకి మూడు జార్స్లోకి అలా తిప్పి రన్ చేస్తా ఉన్నాను ఇక్కడ ఏం చేశానంటే నార్మల్ వాటర్ ట్యాప్ వాటర్ పట్టని చూసారు కదా ఆ ట్యాప్ వాటర్ వేసి రన్ చేస్తున్నాను సో దట్ మొత్తం క్లీన్ అయిపోతుంది అని చెప్పి ఇక్కడైతే ఎంత మట్టి వచ్చింది మట్టి అనలేం కానీ దాన్ని కింద అడుగున పేర్కొని పోయిన జిడ్డు ఉంటుంది కదా ఆ జిడ్డు అయితే మనం రన్ చేస్తున్నప్పుడే మనకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట సో నాకేంటంటే పనమ్మే క్లీన్ చేయడం బట్టి ఎప్పుడన్నా ఒకసారి ఇలా క్లీన్ అక్కడ ఉండుంటే కనుక విజయవాడలో లక్ష్మమ్మతో చెప్పి చేయించేదాన్ని ఇలాంటివన్నీ తను చేస్తుంది చక్కగా నేను దగ్గరుండి లక్ష్మమ్మ ఇది ఇలా చేయనంటే నా పని ఏం చేసుకుంటే తన పని తను చేసేది సో ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఇదైతే చాలా ఈజీ అండ్ చాలా ఎఫెక్టివ్గా కూడా క్లీన్ అయిపోతుంది మనం పెద్దగా స్ట్రెయిన్ అవ్వాల్సిన పని ఏం లేదు అంటే రుద్ది రుద్ది అలా ఏం ఉండదు అనమాట వెనిగర్ ఒకటి ఉండి బేకింగ్ సోడా ఉంటే చాలా మంచి క్లీన్ అయిపోతుంది నిమ్మకాయకి మించిన క్లీనింగ్ ఏజెంట్ ఏది లేదేమో అనుకుంటే నేను జిడ్డు లేకపోతే న్యాచురల్గా క్లీన్ చేసేస్తుంది కదా సో బేకింగ్ సోడా వేసాను మిక్సీ జార్ బోర్లీ చేసేసి దానికి దాని లోపల వెనిగర్ వేస్తున్నాను మనము బయట వెనిగర్ దొరుకుతానే ఉంటుంది కదా ఈజీగా మనకి కిచెన్లో కూడా ఉంటుంది వెనిగర్ ఈ షింక్ ఎప్పుడన్నా ఇప్పుడు ఈ చలికాలం వానాకాలం ఏంటంటే చల్లగా ఉండడం వల్ల షింకులు డ్రై అవ్వకుండా ఉండి అందులో నుంచి స్మెల్ వస్తున్నప్పుడు కూడా కొంచెం బేకింగ్ సోడా వేసి వెనిగర్ వేసేసి నిమ్మకాయ పిండి వేసి కొంచెం అలా వదిలేసిన తర్వాత హాట్ వాటర్ పోసామంటే ఏదన్నా జిడ్డు ఉన్నా తర్వాత స్మెల్ ఉన్న బ్యాడ్ స్మెల్ ఉన్న పోతుంది సో ఇక్కడ నేను వేసి ఇట్లా తిప్పుతున్నప్పుడే ఆ నల్లగా లేయర్ లాగా మనం రన్ చేసినప్పుడు జిడ్డు పట్టేస్తుంది కదా అదంతా పైకి వచ్చేస్తుంది అనమాట రేజ్ అయ్యి సో నేను రుద్దడానికి ట్రై చేశాను కానీ అసలు ఈ బ్రష్ పట్టట్లేదు దీన్ని ఏం చేయాలంటే హనీ చెప్పింది నాకు అప్పుడు అమ్మ దీన్ని గ్యాస్ మీద కొంచెం కాల్చి ఇలా వంచితే బెండ్ అయిపోతుంది అప్పుడు తిరుగుద్ది అని అంటే యూట్యూబ్లో వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటుంది కదా అందుకని చూసారు ఎంత నల్లగా మొత్తం అంతా వచ్చేస్తుంది కాకపోతే రెస్ట్ చేయాలి ఇలా బార్లింగ్ చేసేసి ఇలా వేసి వదిలేయాలి బట్ నేను మీకు చూపించడం కోసం ఉరికి అలా పోస్ చూపిస్తాను అందులో ఏమైనా మట్టి అలా ఉన్నా కూడా మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట నిమ్మకాయ బేకింగ్ సోడా వెనిగర్ ఈ మూడు చాలు ఈ మూడు వేసేసి వదిలేస్తే మనకి పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతాయి ఎక్కువ రుద్దకుండా బట్ ఈ టైంలో ఏంటంటే మనము మళ్ళీ మిక్సీ యూజ్ చేయని డే పెట్టుకుంటే ఇవన్నీ మంచిది సో నేను ఒక టూ డేస్ మిక్సీ యూజ్ చేయను కాబట్టి ఎండ రావట్లేదు కదా ఎండ వస్తే ఎండకు పెట్టుకుంటే మనకి ఇంకా కొంచెం నీట్గా ఉంటాయి అనమాట సో ఇలా క్లీన్ అయిపోయినాయి సో థర్స్డే ఆఫ్టర్నూన్ కొంచెం ఈ పనులు చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ప్రశాంతంగా పూజ చేసుకున్నాను సో నాని లేడు నాని ఇంకా నైట్ బయలుదేరి వస్తున్నాను అనమాట వచ్చిన తర్వాత తొలేకదశి వస్తుంది కదా గోరింటాక్ తీసుకురమ్మని చెప్పాను అక్కడ ఒక దగ్గర ఎర్రగా పండుద్ది లక్ష్మమ్మకి ఫోన్ చేసి గోరింటాక్ పంపించు నానికి ఇచ్చి అని అంటే తను కోస్ పంపించిందంట వచ్చిన తర్వాత ఆ పని చేసుకోవాలి అండ్ గురు పౌర్ణమి రాబోతుంది గురు పౌర్ణమి కూడా నేను చాలాసార్లు చెప్పాను కదా శనగమాల మంచిది థర్స్డే వేసుకుంటే అని చెప్పి గురు పౌర్ణమి రోజు అయితే ఇంకా మంచిది సో నేను ముందు రోజు మీకు ఏమన్నా అప్డేట్ ఇవ్వడానికి అంటే నేను నిన్న చేసుకున్న థర్స్డే చేసుకున్న పూజ కొంచెం క్లిప్పలు యాడ్ చేసి లేదా నేను లాస్ట్ ఇయర్ గురు పౌర్ణమికి చేసుకున్నది మళ్ళీ ఒకసారి మీకు కమ్యూనిటీ ట్యాప్లో షేర్ చేస్తాను ఇప్పటి నుంచి అండ్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ వీడియోస్ ఇవన్నీ స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇక్కడ ఏం చేశానంటే ఇంకా మూడు జార్స్ని వన్ అవర్ వరకు వదిలేసాను ఈ వెనిగర్ బేకింగ్ సోడా నిమ్మకాయ వేసేసి ఒక వన్ అవర్ వదిలేస్తే మంచిగా క్లీన్ అయిపోయింది మనం రుద్దకుండా అనమాట ఇంకా రేజ్ అయ్యి ఆ మట్టిని మొత్తం అంతా దీని ప్లేస్లో మీరు కోక్ కూడా వేయొచ్చు అంటారు కానీ నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు కోక్ నాకు వేస్ట్ అనిపిస్తుంది అందుకని ఇంకా ఓన్లీ ఈ దీంతో వేసింది ఇదైతే సూపర్ క్లీన్ అయిపోతాయి సో చూసారు కదా ఈ వాటర్లోకి వచ్చేసింది అనమాట మనము ఏదైనా నల్లగా మురికి మట్టి అట్లా ఉన్నా ఇంకా మొత్తం అంతా నార్మల్ మన డిష్ వాషింగ్ లిక్విడ్ తోటి క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత వాటర్తో డ్రై చేసేసుకోవడమే ఇంకా అంతే చాలా వరకు పోయింది బెటరే ఇంకా కొంచెం ఇక్కడ ఉంది ఇది నాకు బ్రష్కి వెళ్ళట్లేదు చూడాలన్నమాట అది హాట్ వాటర్ వేసి రన్ చేయొచ్చు కానీ మిక్సీ నాకు ఈ లోపల నల్లగా కొన్ని చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా అవి ఏమన్నా కరుగుతాయేమో పాడవుతుందేమో అన్నట్టు నేను హాట్ వాటర్ వేయట్లేదు బట్ మీరు కంఫర్టబుల్ అయితే కనుక హాట్ వాటర్ వేసి ఒక్కసారి మిక్సీ రన్ చేస్తే అంటే లాస్ట్లో ఇలా క్లీన్ చేసిన తర్వాత మొత్తం వచ్చేస్తుంది సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ నిన్నటి వీడియో బెస్ట్ కుకింగ్ ఆయిల్స్ చాలామందికి నోటిఫికేషన్ రాలేదని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు నాకు తెలియదు ప్రాబ్లం ఏంటో ఒకసారి మీకు నోటిఫికేషన్ రాకపోయినా ఛానల్ ఓపెన్ చేసి వీడియో చెక్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షే స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో